తెలుగు కరెంట్ అఫేర్స్ ఈరోజు మనం 25th December 2019 కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూడబోతున్నాము. ఫస్ట్ అంశము జాతీయ జనాభా పట్టిక. సో ఈ జాతీయ జనాభా పట్టిక ఎందుకు చేస్తున్నారంటే దేశంలో నివాసితుల సంఖ్యను ఐడెంటిఫై చేయడానికి జాతీయ జనాభా పట్టిక అనేది రూపొందిస్తున్నారు. ఎప్పటి నుంచి చేయబోతున్నారంటే 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేయబోతున్నారు. సో ఇదే ఫస్ట్ టైం అంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 2011 జనాభా లెక్కల కంటే ముందు 2010 ఈ ఎన్పిఆర్ జాతీయ జనాభా పట్టిక అనేది రూపొందించారు. అయితే దానికి కొనసాగింపుగానే మేము ఇప్పుడు మళ్ళీ 2021 జనాభా లెక్కల కంటే ముందు ప్రస్తుతం చేస్తూ ఈ ఎన్పిఆర్ గురించి చేయబోతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే ఇది 2021 చేయబోయే జనాభా లెక్కల్లో భాగంగానే పరిగణించాలి. ఈ జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12,700 కోట్లు అనేది కేటాయింపులు చేసింది. దాంట్లో 2021 జరగబోయే జనాభా లెక్కలకు సంబంధించి దాదాపు 8,700 కోట్లు అండ్ ఎన్పిఆర్కి సంబంధించి 2020 జరగబోయే ఎన్పిఆర్కి సంబంధించి 3,800 కోట్లు అప్రాక్సిమేట్ 3,841 కోట్లు అనేవి కేటాయింపులు జరిగాయి. అయితే ఇందులో ఏం చేస్తారు అని అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆ పాస్పోర్ట్ పాన్ కార్డ్ తనకున్న గుర్తింపు కార్డులు ఏమేమి ఉన్నాయో అవన్నీ సేకరిస్తారు. వ్యక్తి కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే అంశాలను సేకరిస్తారు. తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నాడు, మరి అంటే ఒక 6 నెలల పాటుగా ఒక ప్రాంతంలో నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తిస్తారు. మరి ఒక 6 నెలల పాటు అక్కడ ఉంటామని చెప్పి డిక్లేర్ చేసిన వాళ్ళని ఆ ప్రాంతానికి స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఈ అంశాలన్నీ ఎన్పిఆర్లో అయితే, మరి జనాభా లెక్కల్లో ఏం చేస్తారు అంటే జనాభా లెక్కలు అనేవి కొద్దిగా బ్రాడ్గా ఉంటాయి. జనాభా లెక్కల్లో గత 10 సంవత్సరాల్లో దేశం సాధించిన వృద్ధి ఎంత, ఏ ప్రణాళికలు భవిష్యత్తులో మనం రూపొందించుకోవాలి అంటే ఇంకా వృద్ధి సాధించడానికి ఏ ప్రణాళికలు రూపొందించుకోవాలి, అక్షరాస్యత ఎంత, వలసలు ఎంత అనే అంశాల ఆధారంగా జనాభా లెక్కలు అనేవి చేస్తారు. అయితే ఇది ఇంకా బ్రాడ్గా ఉంటుంది. ఇదేంటంటే బేసిక్ జనాభాకి నివాసితుల యొక్క సంఖ్యను ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఇది ఎందుకు వాడతారంటే పథకాల అమలుకు, అంటే దేశంలో ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలు అనేవి ఏ విధంగా రూపొందించాలి, ఎంతమంది జనాభా ఉన్నారు అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ యొక్క ఎన్పిఆర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే విపక్షాలు చేస్తున్న ఒక ఇదేంటంటే ఎన్పిఆర్ అనేది ఎన్ఆర్సీకి ఒక ముందుగా చేపడుతున్న చర్య అనేసి అంటున్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంటంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళ యొక్క సంఖ్యను ఐడెంటిఫై చేసేది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే ఎన్పిఆర్ అనేది జనాభా పట్టిక అనేది ఈ యొక్క ఎన్ఆర్సీలో భాగం కాదు, ఇది జనాభా లెక్కలకు ముందు చేపడుతున్న ఒక అంశం మాత్రమే, ఎన్ఆర్సీ గురించి మేము ఇంకా ఆలోచించలేదని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. సో ఇది మొదటి అంశము. రెండో అంశం చూద్దాం. సో రెండో అంశం ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఎందుకు వచ్చింది ఈ అంశం అంటే, సో భారతదేశంలో త్రివిధ దళాలు ఉంటాయి. త్రివిధ దళాలు ఏంటంటే సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళం. సో సైనిక దళానికి ఒక అధిపతి, నౌకాదళానికి ఒక అధిపతి, వైమానిక దళానికి ఒక అధిపతి ఉంటారు. ప్రస్తుతం బిపిన్ రావత్, నౌకాదళానికి కరంభీర్ సింగ్, వైమానిక దళానికి భదౌరియా, ఆర్కేఎస్ భదౌరియా అనే ముగ్గురు హెడ్స్గా ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురికి త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఎప్పుడొచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే 1999లో కార్గిల్ వార్ తర్వాత మన యొక్క యుద్ధ సన్నాహాల గురించి, తర్వాత మన యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత చేసిన ఒక కమిటీ యొక్క సూచనల మేరకు భారతదేశంలో త్రివిధ దళాలకు ఒక అధిపతి, కామన్ హెడ్ ఉండాలి అని చెప్పేసి ఒక కమిటీ సూచన చేసింది. అంతేకాకుండా 2012లో కూడా ఒక కమిటీ ఏర్పాటైంది, ఆ కమిటీ నరేష్ చంద్ర కమిటీ. ఈ నరేష్ చంద్ర కమిటీ చెప్పిన అంశం ఏంటంటే వీళ్ళు కూడా ఈ ఉమ్మడి త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన చేశారు. అయితే వీళ్ళు చేసిన సూచనల ఆధారంగా, అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కూడా ఈ యొక్క త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతిని నియమించాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ప్రస్తుతము 31 డిసెంబర్ వరకు బిపిన్ రావత్ గారు ఉంటున్నారు. 31 డిసెంబర్ తర్వాత కొత్త ఆర్మీకి చీఫ్గా మనోజ్ ముకుంద్ నర్వాన్ అనే అతన్ని కూడా సెలెక్ట్ చేశారు. అయితే ఈ బిపిన్ రావత్ గారు ఎవరైతే 31 రోజు రిటైర్ అవుతున్నారో, సిడిఎస్ కంబైన్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి హెడ్గా కూడా ఈ బిపిన్ రావత్ గారిని నియమించే అవకాశం ఉంది అనేసి ఒక న్యూస్లో వచ్చిన అంశం. అయితే ఈ త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతిగా ఉండే ఈ వ్యక్తి, సిడి మీన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఈ ముగ్గురికి హెడ్గా కాదు, వీళ్ళ ముగ్గురితో సమాన హోదాలోనే ఉంటారు. అంటే వీళ్ళ ముగ్గురు ఏదైతే హోదాలో పనిచేస్తున్నారో అదే హోదాలో పనిచేస్తారు, కానీ ఈ నలుగురిలో సమానులలో ప్రథముడిగా ఉంటారు ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎవరైతే వాళ్ళు 4-స్టార్ కేటగిరీలో పనిచేస్తారో సేమ్ వేతనం, వీళ్ళు ఎంత వేతనం అందుకుంటారో ఇతను కూడా అంతే వేతనం అందుకుంటాడు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ, తర్వాత ప్రధానమంత్రి, వీళ్ళిద్దరికీ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. తర్వాత ఏదైతే సైనికానికి సంబంధించిన అంశాలలో కొనుగోలు ఉమ్మడిగా చేయాల్సిన, ఉమ్మడి అన్నిటికి కావాల్సి కంబైన్డ్గా చేయాల్సిన కొనుగోళ్ళకు సంబంధించి కానీ,
ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తారు. అంతేకాకుండా యుద్ధ సమయాల్లో మూడు దళాలను ఉమ్మడిగా నడిపించాల్సిన అవసరం వస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారు. సో ఇంతేకాకుండా ఈయనకి ఇంకా కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పదవి వాస్తవంగా అమల్లోకి వచ్చి ఏర్పాటు చేయబడుతుందో అప్పుడు ఇంకా దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పేపర్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ చూద్దాం ఈ అంశాల గురించి. సో ప్రస్తుతానికైతే ఈ అంశం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంశంగా చూస్తే, సో మూడో అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఒక పాలసీ రిలీజ్ చేయబోతోంది అని ఒక న్యూస్లో వచ్చింది. ఇంకా రిలీజ్ చేయలేదు. జనవరి సెకండ్ 2020 రోజు హైదరాబాద్లో జరిగే మీటింగ్లో నీతి ఆయోగ్ సీఈఓ అయిన అమితాబ్ కాంత్ మరియు కొంతమంది అధికారుల సమక్షంలో ఈ యొక్క పాలసీని రిలీజ్ చేయబోతున్నాము అనేసి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారు. అంతేకాకుండా 2020 కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించబోతున్నామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే మన తెలంగాణ గవర్నమెంటు డ్రోన్స్కి సంబంధించి కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కానీ సపరేట్ పాలసీస్ రిలీజ్ చేసింది. దాంతోపాటు కానీ కృత్రిమ మేధ పాలసీ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉండబోతుంది. అయితే దీని ద్వారా కొత్త ఉద్యోగాలు ఎన్నో రాబోతున్నాయి, కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కృత్రిమ మేధ అనేది ప్రజెంట్ జరుగుతున్న టెక్నాలజీస్లో ఒక ట్రెండింగ్ అంశం, అంటే చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. సో అన్ని కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తమ యొక్క పనులను వేగంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది, నూతన ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. అయితే మరి చూద్దాం ఈ యొక్క జనవరి 2 వచ్చే ఈ పాలసీ ఏముంటుంది అనేది చూద్దాము. అయితే దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే కృత్రిమ మేధ అనే టాపిక్ దీన్ని లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ మన ఎస్ఏ ఎగ్జామ్స్లో ఏదైతే కరెంట్గా జరుగుతున్న అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో, ఈ కృత్రిమ మేధకు సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో, అదేవిధంగా డ్రోన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ పాలసీ, డ్రోన్స్కి సంబంధించిన పాలసీ, ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆ వస్తున్న పాలసీస్ని కొద్దిగా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ అంశము విరియాన్, VIRION. సో విరియాన్ అనే అంశం వచ్చింది. ఏంటి ఇది అనంటే, సో ఇది అమెరికాలో డెవలప్ చేశారు. దేని గురించి అంటే వ్యాధుల నిర్ధారణ గురించి. సో ప్రస్తుతం ఏముంది అనంటే, ఏదైనా ఒక వ్యాధి నిర్ధారణకు సంబంధించి కొన్నిసార్లు మనం ఒకసారి శాంపుల్ ఇస్తే దాదాపు 2-3 వరకు తర్వాత రిపోర్ట్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కొన్ని వ్యాధులకి. అలాంటి పరిస్థితుల్లో ఈ విరియాన్ అనే కొత్త పరికరం ద్వారా నిమిషాల వ్యవధిలో ఎలాంటి వైరస్లైనా గుర్తించే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రకటన జరిగింది. ఇది ఏం చేస్తుందంటే, దాంట్లో ఉండే నానో ట్యూబ్స్ అంటే మైక్రో తర్వాత ఇంకా, సో 10⁻⁹ లెవెల్లో ఉంటాయి. సో ఈ నానో ట్యూబ్స్లోకి పంపించినప్పుడు ఈ వైరస్ని పట్టేసి ఆ వైరస్ని స్పెక్ట్రోస్కోపీకి గురి చేయడం ద్వారా, రామన్ ఎఫెక్ట్కి సంబంధించిన ఈ స్పెక్ట్రోస్కోపీకి గురి చేయడం ద్వారా ఆ వైరస్కి సంబంధించిన నిర్మాణము తెలుసుకొని ఆ సంబంధిత వ్యాధి నిర్ధారణ అనేది చాలా వేగంగా చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రోజుల తరబడి జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఈ విరియాన్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సో ఇది మరి అమల్లోకి అయితే ఇంకా తీసుకురాలేదు. ఇది ఇప్పుడే పరిశోధన దశ నుంచి అనౌన్స్మెంట్ స్టేజ్కి వచ్చింది. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తే మాత్రం చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా ఇది మిగిలిపోతుంది. సో నెక్స్ట్ తర్వాత రోజుల్లో ఇది న్యూస్లో వచ్చే అంశం కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంశము దివాలా స్మృతిపై ఆర్డినెన్స్ అని వచ్చింది. సో దివాలా స్మృతిపై ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, రీసెంట్గా ఒక 3 మనం చూసాము మన కరెంట్ అఫైర్స్లో నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది నార్మల్గా వచ్చే అప్ అండ్ డౌన్స్లో మాత్రమే ఉంది, ఏదేదో పెద్ద తీవ్రమైన సమస్య కాదు. సో దీని గురించి మేము ఆల్రెడీ మా యొక్క పరిష్కార మార్గాల గురించి మేము అన్వేషిస్తున్నాం. అంతేకాకుండా పరిశ్రమలు నిర్వహిస్తున్న వాళ్ళపై ఉన్న కొన్ని చట్టాలనేవి కొంచెం కఠినతరంగా ఉన్నాయి, వాటిని కూడా కొంత వెసులుబాటు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఒక 3 కింద వచ్చిన అంశం. సో దాంట్లో భాగంగానే మనం అర్థం చేసుకోవాలి దివాలా స్మృతిపై ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అనేసి. ఈ ఆర్డినెన్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనంటే, ప్రస్తుతము ఈ లోక్సభ అనేది సమావేశాల్లో లేదు కాబట్టి ఈ సమావేశాలు వచ్చేంత వరకు ఈ ఆర్డినెన్స్ అనేది చెల్లుబాటు అవ్వడానికి ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. దీంట్లో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఒక దివాలా తీసిన పరిశ్రమను టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఉంటారో వాళ్ళు దివాలా పరిశ్రమపై అంతకుముందు ఉన్న కేసులకు సంబంధించిన అంశాలకు బాధ్యులు కారు. అంటే ఇంతవరకు ఉన్న చట్టంలో ఏమనుందనంటే, టేక్ ఓవర్ చేసిన వాళ్ళు అంతకుముందు ఉన్న అంశాలకు కూడా వాళ్ళు బాధ్యులు అనే విధంగా ఉంది. సో దీన్ని తొలగించి నూతనంగా టేక్ ఓవర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక పరిశ్రమని టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు అంతకుముందున్న కేసులకు సంబంధించి వాళ్లకు బాధ్యత వహించరు అనే అంశాన్ని దీంట్లో చేరుస్తున్నారు ఈ దివాలా స్మృతి యొక్క
మోడిఫికేషన్ ఆర్డినెన్స్ ద్వారా. సో ఇది ఆర్డినెన్స్కి కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోద ముద్ర తెలిపింది. ఇది రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందగానే ఇది అమల్లోనికి వస్తుంది. సో దాని ప్రకారంగా ఏంటంటే పాత కొత్త ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసిన నూతన వ్యక్తి అనేది దానికి సంబంధించిన పాత కేసులకు సంబంధించి బాధ్యుడు కాడు అనే విషయం చెప్తున్నారు. సో మనం చూడాల్సింది ఏంటంటే దివాళా స్మృతి అనేది దేనిపై వచ్చింది, ఇవన్నీ మనము డీటెయిల్డ్గా చూడాలి. చాలా పెద్ద కాన్సెప్ట్ అది, చూద్దాం. మళ్ళీ ఎప్పుడైనా న్యూస్లో పెద్ద అంశం వచ్చినప్పుడు దివాళా స్మృతిపై ఒక క్లాసే సపరేట్గా చూద్దాం. నెక్స్ట్ అంశము రోహతంగ్ అనేది న్యూస్లో వచ్చిన అంశం. సో ఈ రోహతంగ్ టన్నెల్, ఇది రోహతంగ్ టన్నెల్కి ఏం పేరు పెట్టారు అంటే అటల్స్ టన్నెల్ అనే పేరు పెట్టారు. అటల్స్ టన్నెల్. సో ఎందుకు పెట్టారు, 2000 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వాజ్పేయి గారు ఈ యొక్క టన్నెల్ యొక్క నిర్మాణం స్టార్ట్ చేశారు. సో ప్రపంచ దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే 3000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన 8.8 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ అన్నట్టు ఇది. ఏంటి అంటే దీని యొక్క ఇంపార్టెన్స్, లెహ్ నుంచి మనాలి, సో లెహ్ నుంచి మనాలికి కంబైన్ చేస్తున్న మీన్స్ కలుపుతున్న మార్గంలో ఈ యొక్క టన్నెల్ అనేది నిర్మాణం చేస్తున్నారు. ఈ టన్నెల్ యొక్క నిర్మాణంలో భాగంగా ఈ యొక్క 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ యొక్క టన్నెల్కి మాజీ ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పేరు పెట్టాలి అని నిర్ణయం చేశారు. సో దానిలో భాగంగానే ఈ టన్నెల్కి పెట్టిన పేరు ఏంటంటే అటల్స్ టన్నెల్. సో రోహతంగ్ టన్నెల్ని ఇప్పటి నుంచి అటల్స్ టన్నెల్ అని పిలవబోతున్నాం. సో గుర్తుంచుకోవాలి ఈ అంశం, జియోగ్రఫీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ నిరర్ధక ఆస్తుల గురించి వచ్చింది. నిరర్ధక ఆస్తులు. సో నిరర్ధక ఆస్తులు అంటే ఎక్కడ మెన్షన్ అవుతుందంటే ఈ అంశం అనేది బ్యాంకింగ్ రంగంలో వస్తుంది. ఈ అంశం నిరర్ధక ఆస్తుల గురించి ఏంటి అంటే ఒక లోన్ తీసుకునే వ్యక్తి కంటిన్యూస్గా 90 రోజుల పాటు, గుర్తుంచుకోవాలి ఈ అంశము, ఒక ఎన్పిఏలో సంబంధించి క్వశ్చన్ ఏదైనా ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ క్వశ్చన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. 90 రోజుల పాటు ఒక వ్యక్తి తీసుకున్న లోన్ అమౌంట్కి సంబంధించి వడ్డీ కానీ అసలు కానీ ఏది కట్టకుండా ఎస్కేప్ అయిన పరిస్థితిలో ఉంటే దాన్ని ఎన్పిఏగా ప్రకటిస్తారు. సో ఎన్పిఏగా ప్రకటిస్తే దానికి సంబంధించి ఆ వ్యక్తికి పైన చర్యలు తీసుకోబడతాయి, అదంతా తర్వాత వేరే స్టోరీ. సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్పిఏస్ 9.1% నమోదయ్యాయి. సో ఈ 9.1% అనేది గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం 2019 సెప్టెంబర్ వరకు నమోదైన ఎన్పిఏల శాతం 9.1%. ఇది యాక్చువల్గా ఏంటంటే తగ్గుతూ వస్తుంది. గత 7 సంవత్సరాలుగా పెరిగిన ఈ వాల్యూ అనేది 7 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం తగ్గుముఖం పట్టింది. దీంట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పిఏలు దాదాపుగా 11.6%, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎన్పిఏలు 5.3% ఉన్నాయి. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్పిఏని ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే 90 డేస్ కనుక ఒక పేమెంట్ అనేది చేయకపోతే ఎన్పిఏగా గుర్తిస్తారు. తర్వాత ప్రస్తుతం ఎన్పిఏ శాతం ఎంతంటే 9.1% అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంశము, సో 2020 ఏప్రిల్ 1కి విలీనం పూర్తి అనే ఒక న్యూస్ వచ్చింది. సో ఏంటి విలీనం అంటే బ్యాంకుల విలీనం, ఎవరు అని అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ని విలీనం చేశారు. ఎప్పుడు వచ్చింది న్యూస్ అంటే 2019 ఆగస్టులో వచ్చింది. ఏమొచ్చిందంటే దాదాపు 10 బ్యాంకులని 4 బ్యాంకులుగా విలీనం చేస్తూ ఒక న్యూస్ వచ్చింది. సో ఏ బ్యాంకులు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, ఈ మూడింటిని కలిపి ఒక బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేశారు. అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్ని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంక్ని దీంట్లో కెనరా బ్యాంకులో విలీనం చేశారు. తర్వాత ఇంకో బ్యాంక్ ఏంటంటే ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఈ విధంగా 10 బ్యాంకులని 4 బ్యాంకులుగా మార్చారు. సో ఇక్కడ ఈ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మూడింటి యొక్క విలీనం అనేది 2020 ఏప్రిల్ 1కి కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పేసి న్యూస్. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క బ్యాంకులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో కంబైన్ చేసిన బ్యాంకుల లిస్టు, యునైటెడ్ బ్యాంక్తో కంబైన్ చేసిన బ్యాంకుల లిస్టు, ఏ బ్యాంకులను ఎక్కడెక్కడ కంబైన్ చేశారు అనే అంశాలను మనము గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో. సో ఇదండి ఈరోజు 25th రోజు వచ్చిన కరెంట్ అఫేర్స్. 26th కరెంట్ అఫేర్స్తో మళ్ళీ నేను కలుస్తాను. థ్యాంక్ యూ.